నమస్తే వెల్కమ్ టు వీక్షా టీవీ మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు సాధువు చెప్పిన మాట వినని యజమానికి ఏకత పట్టిందో తెలుసా అనేది టైటిల్ అసలు ఆ సాధువు ఏం చెప్పాడు ఆ యజమానికి ఏకత పట్టింది అసలు ఏంటి కదా అని మీరు ఆలోచిస్తూ ఉంటుంటారు సరే అయితే ఇప్పుడు మనం స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఒక సాధువు తన దారిలో నడిచి వెళుతుండగా అలసటగా ఉండి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఇంట్లోని యజమాని ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని కోరుతాడు సాధువుకి మంచి భోజనం పెడతాడు చీకట పడింది సరే చీకట పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండమని ఆ సాధువుని యజమాని కోరుతాడు ఆ ఇంటి యజమాని తన కష్ట సుఖాలను సాధువుతో పంచుకుంటాడు ఏమిటోనండి సంసారంలో సుఖం లేదండి మీ జీవితమే హాయి అని అంటాడు వెంటనే ఆ సాధువు అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అని అంటాడు యజమాని కంగారు పడుతూ అలా ఎలా కుదురుతుంది పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కదా అని అన్నాడు సాధువు మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన్ని చూసి యజమాని ఆహ్వానించాడు అతిథి మర్యాదలు చేశాడు మాటలలో సాధువు ఇలా అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా నా వెంటరా నీకు మోక్షమార్గం చూపిస్తాను అని అంటాడు యజమాని తడపడుతూ ఇప్పుడే కాదు స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలి అని అంటాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే యజమాని ఆతిథ్యం సాధువు మళ్ళీ అదే మాట అన్నాడు యజమాని జవాబు కొంచెం విసుగ్గా పిల్లలకి డబ్బు విలువ తెలియదు అందుకని నేను దాచినదంతా ఆ చెట్టు కింద పాతి పెట్టాను వీలు చూసుకొని చెబుతాను ఒక పెద్ద ఇల్లు కట్టాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది అని విసుగ్గా అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు సాధువుకి కొంచెం బాధ అనిపించింది ఆతిథ్యం స్వీకరించి బయటకు వచ్చాడు చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు సందేహమే లేదు ఆ యజమాని కుక్కగా పుట్టాడు సాధువు మంత్రజలం దానిమీద చల్లి ఏమిటి నీ పిచ్చిమోహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా నా వెంటరా నీకు మోక్షమార్గం చూపిస్తాను అని అంటాడు యజమాని ఆ మాట మాత్రం వినలేను ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అని అంటాడు మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిని వస్తూ ఆ ఇంటివైపు చూశాడు కుక్క కనబడలేదు పక్కవారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తూ ఉంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది పరీక్షగా చూశాడు ఆ యజమాని మళ్ళీ పాములా పుట్టాడు పాముగా పుట్టిన యజమానిపై మంత్రజలం జల్లి ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ఇకనైనా నాతోరా మోక్షాన్ని మార్గం నీకు తెలియజేస్తాను అని అంటాడు ఆ యజమాని ఆ ఒక్క మాట మాత్రం అనకండి నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనియకుండా చూడాలి కదా అంటాడు దీనంగా సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న తను సంపాదించిన సొమ్ము అంతా ఆ చెట్టు కింద దాచిపెట్టాడు వెళ్ళి తీసుకోండి అని అంటాడు అయితే ఆ కొడుకులు ఇద్దరూ అక్కడికి వెళ్ళారు ఆ చెట్టు కింద పాము ఉంది వెంటనే కర్రలు తీసుకొని ఆ పామును చావగొడతారు తన కొడుకులే తనను కర్రలతో చావు కొడుతుంటే అతను దీనంగా సాధుభవంక చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఆ పాము చనిపోయింది ఈ స్టోరీలో నీతేంటో తెలుసా ఫ్రెండ్స్ ఇంట్లో బాధ్యతలు తప్పవు కానీ మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం బంధాలు ముఖ్యమే కానీ మానవ జీవిత అంతమం పరమార్థం మోక్షమే దాన్ని చేరే విధంగా మనం జీవనం సాగించాలి